మళ్ళా గ్యాస్ పోయి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు 500 రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా అక్కలారా ఆలోచన చేయండి, ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే, నేను వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసి పెట్టాలి, పాలకు పైసలు తీసి పెట్టాలి, పిల్లగాని చదువులకు పైసలు తీసి పెట్టాలి, సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసి పెట్టాలి. ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలిన పరిస్థితి మా అక్కలకు. అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు భట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు, నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగినారు, అన్నా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఇస్తున్నావు, భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని, మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నామన్నారు. ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇండ్లలో 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి 0 బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా భట్టి విక్రమార్క గారు విద్యుత్తు చేయడం జరిగింది. ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం, ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు, సంసారం దివాలా తీపించిండు, తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు, సంసారం చిల్లం పొల్లం చేసిండు, ఏడ ఏందుందో తెలియదు, సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఆగం ఉన్నది, ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముల్లిప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మనం మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 500,000 రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు, మీరు ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు, మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం.